ఓ మహిళ జుట్టు విరబోసుకొని రోడ్డు దాటడం మనం సినిమాల్లో చూసే ఉంటారు. సుమారు అలాంటి సీనే గోవాలో కూడా కనిపిస్తుంటాయి. బోరెం వంతెనపై రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ఓ మహిళ నదిలోకి దూకినట్లు కనిపిస్తోందట. ఇంకొందరైతే ఆ కారు వంతెన మీదకు వెళ్లగానే వెనక సీట్లో ఓ మహిళ కూర్చున్నట్లు కనిపించిందని చెప్పారు. దీని వరకు మిస్టరీని తెలుసుకోవడానికి ధైర్యవంతులు చాలా మంది ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. అన్నదమ్ముల దయ్యాల కొంప, డిమెల్లో హౌస్. ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునేది. అయితే ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఇద్దరు సోదరులు పోటీ పడేవారు. వారి గొడవలు చివరికి హత్యకు దారితీసింది. అన్న చేతిలో హత్యకు గురైన తమ్ముడు ఆ ఇంట్లో ఆత్మలా సంచరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఒక్కోసారి ఆ ఇంట్లో కూడా భయానకమైన అరుపులు కూడా వినిపిస్తాయని తెలిపారు. జానకీ బంద్, చిన్నారుల ఆర్తనాదాలు. గోవాలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతం ఇదే. నావలిం, ద్రాంపూర్ ప్రాంతాలను కలిపే జానకీ బంద్ వంతెనపై ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు చనిపోయారు. అప్పటి నుంచి సాయంత్రం వేళల్లో ఆ మార్గం నుంచి వెళ్లేవారికి చిన్నారుల అలుపులు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. త్రీ కింగ్ చర్చ్, మూడు ఆత్మల అడ్డా. గోవా వెళ్తే తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం త్రీ కింగ్ చర్చ్. ఓ రాజు రాజ్యాకాంక్షతో ఇద్దరు రాజులను హత్యలు చేసి పరారవుతుండగా ప్రజలు అతన్ని చుట్టుముట్టారు. దీంతో అతడు విషం తీసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడ ముగ్గురు రాజుల ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఇక్కడ కొన్ని వింతైన శబ్దాలు విన్నామని పర్యాటకులు చెబుతుంటారు. మిట్ట మధ్యాహ్నం వేళల్లో ఇక్కడ భయానక వాతావరణం ఉంటుంది. మర్రి చెట్టుపై క్రిస్టలినా. గోవాలోని సాలిగో ప్రాంతంలో క్రిస్టలినా అనే దెయ్యం ఇక్కడ తిరుగుతుందని ప్రజలు చెబుతుంటారు. ఓ బిషప్ ఇక్కడ మర్రి చెట్టు పక్క నుంచి వెళ్తూ దెయ్యాన్ని చూశాడని, ఆ తర్వాత రోజు ఆయన నిద్రలో ఆమె పేరును కలవరించడంతో ఆ దెయ్యానికి ఆ పేరు పెట్టారని చెబుతుంటారు. ఈ ఘటన జరిగి సుమారు 50 ఏళ్ళు అవుతుంది. అయితే క్రిస్టలినా ఇంకా మర్రి చెట్టుపైన ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బేతాకాలో, ఆ దారిలో వెళ్తే కేల్కతం. గోవాలోని దవాలి బోరి మార్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంది. రాత్రి వేళల్లో ఈ మార్గంలో వెళ్లే వారికి రోడ్డు మధ్యలో ఓ మహిళ నడుస్తూ కనిపిస్తుందట. దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇగోర్చెం బాంద్, పట్టపగలే దయ్యాల సంచారం. ఇక్కడ పగటి వేళల్లో కూడా దయ్యాలను చూడవచ్చని స్థానికులు చెబుతున్నారు. మార్గావ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశంలో పగలే భయానకంగా ఉంటుందంటే రాత్రి వేళల్లో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహ కందాల్సిందే. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలు ఆ ప్రాంతంలోకి వెళ్లడం మంచిది కాదని స్థానికులు చెబుతున్నారు. సెమినరీ ఆర్క్లో సైనికుని ఆత్మహత్య. ఇక్కడ ఓ మాజీ సైనికుని ఆత్మ సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. పోర్చుగీసుల కాలంలో చనిపోయిన ఆ సైనికుడికి ఆ ప్రాంతం అంటే చాలా ఇష్టమట. ఒక్కోసారి ఆ సైనికుడు యూనిఫామ్లో కనిపిస్తాడట. ఆర్క్ లోపలికి వెళ్లే దారిని అడ్డగిస్తాడట. రోడ్రిగస్ హోమ్లో దెయ్యాల కాపురం. వెర్నాలో ఉన్న ఈ ఇంట్లో రోడ్రిగస్ అనే వ్యక్తి కుటుంబీకులు జీవించేవారు. అయితే వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పటి నుంచి వారి ఆత్మలు ఇంట్లోనే తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఇంటి కిటికీలు, తలుపులు, కిటికీలు వాటికవే కొట్టుకుంటుంటాయని, వింత శబ్దాలు చేస్తుంటాయని చెబుతుంటారు. ఈ ఇల్లు చూసేందుకు కూడా చాలా భయానకంగా ఉంటుంది. దీంతో పర్యాటకులు ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు వస్తుంటారు. అలాగే NH-17 చికెన్ తీసుకెళ్తే చిత్తడే. ముంబై గోవా NH-17 రహదారిలో ప్రయాణం అంటే కత్తి మీద స్వామే. సూర్యాస్తమైన తర్వాత పొరపాటున చికెన్, మటన్ తదితర మాంసాహారాలను వెంట తీసుకెళ్తే ప్రమాదంలో చిక్కుకుంటారు. వాహనాలు వాటికవే అదుపు తప్పి ప్రమాదానికి గురవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు, కానీ దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేక చేతులెత్తేశారు. దీంతో ఇక్కడ నాన్ వెజ్ దెయ్యాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి మీరు గోవా వెళ్తే ఈ ప్రాంతాలను తప్పక చూడండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం హనీ బ్యాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.